హైదరాబాద్ షర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలు డివిజన్ గౌలిదొడ్డి ప్రాంతం బసవతారక నగర్లో గత 6 రోజుల క్రితం అక్కడ ఉన్నట్టుండి 250 కుటుంబాల ఇళ్ల గుడిసెలను ప్రభుత్వం కూల్చివేయడం జరిగింది. ఇందులో 95% మన ఒడ్డెర కులానికి సంబంధించిన వారే ఉన్నారు. ప్రతిరోజు గ్రానైట్ కొట్టుకుని ఆటోలు నడుపుకుంటూ జీవిస్తూ ఉంటారు. వీరు అక్కడ దాదాపు 30 సంవత్సరాల నుండి ఉంటున్నారు. వీరి విషయంలో మన కుల పెద్దలు, కుల సంఘాల పెద్దలు ఇప్పటి వరకు ఏ విధమైన సహాయక సహకారాలు అందించకపోవడం శోచనీయం. మా బిడ్డలు ఏడుస్తుండ్రు, నా మామరాణులు మన్ననే పుట్టి ఏడుస్తుంది, ఇంకా దౌకానికి కూడా రాలేదు. మళ్ళా పిల్ల ఆపరేషన్ అయింది, ఇప్పుడే మంగళవారం వస్తుంది నా కోడలు. వచ్చిన అక్కడ చోటు లేదు సార్, గుండె కూడా. మా పరిస్థితి ఎట్లుందంటే మా పిల్లలు ఏడుస్తుంటే మా కడుపు కాలుతుంది సార్. బుధవారం రోజు మేము స్కూల్ కాలనీకి రాడైతే పోలీసు వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, అందరు జేసీపీలు తీసుకొచ్చి మేము ఇంట్లో స్కూల్కి రాడై ఇంట్లో అన్నం తింటుంటే అన్నం ప్లేట్ పక్కకేసి రాలేసి మా పైన పోలీసు వాళ్ళు చాలా దారుణంగా మా పైన కఠినంగా ఎన్నెన్నో సమస్యలు ఇంట్లో పెట్టి మమ్మల్ని ఈ స్థలం నుంచి వెళ్ళని ప్రయత్నించారు. కానీ మేమందరం మోతిరబాట్ చేయడానికి పోరాటం చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నాము. మేము ఆ రోజు స్కూల్కి వెళ్ళడానికి రెడీ ఉంటే ఇంట్లో జేసీపీల చెట్లని మీద మీద దూకి వేసి పోలీసులు బయటకు లాగేసి ఇల్లు కూలగొట్టారు. అయితే పోయిన సంవత్సరం వర్షాలు చాలా వచ్చాయి, ఇల్లు కట్టుకున్న వాళ్ళు అయితే చాలా మంది కూడా ఆ రోజు నీళ్ళలో తడిచిపోయారు. ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లోనే కూల్పివేశారు. మా అమ్మ వాళ్ళు ఎవరు లేరు, పనికి వెళ్ళింటే అందరినీ పనికి వెళ్ళింటే మేము ఫోన్ చేస్తుంటే వచ్చారు. వస్తే వాళ్ళు ఎందుకు కూలు కొడుతురమ్మా అని మాకు నోటీస్ ఏమి ఇవ్వలేదు అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఇంట్లో సామాన్యని కూడా ఇవ్వలేరు. మేము 6 మంది పిల్లలు, మేము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో. మేమే కాదు ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా అదే సమస్య. ఆ రోజు నైట్ కూడా ఏమైనా కన్నా లేకుంటే సార్ వచ్చి అన్నం పెడితే కడుపు నిండా తిని పడుకున్నాం. అయితే మేము చదువుకొని కూడా బుక్స్ అన్నిటి కూడా రాలా లేచేసారు. అయితే చదువుకొని బుక్స్ కూడా లేవు. ఇప్పుడు అప్పుడు అందరూ స్కూల్ వాళ్ళు చెప్పేవాళ్ళు మీరు కూడా పెద్ద పెద్ద కలెక్టర్లు ఎమ్మెల్యే వాళ్ళంటే ఇదేం ఎమ్మెల్యే చేసే పని మాకు. వాళ్ళు మేము కూడా స్థానానికి వెళ్ళాలని మాకు లేదా గుర్తింపు లేదు మాకు ఉంది. మాకైతే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అందరూ వచ్చి మాకు వాళ్ళ స్థానానికి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలి. అదేనా.